नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट। एवरैते रेंडो नंबर पुट्टी उंटारो अंटे 2 11 20 29 तारीख पुट्टी उंटारो वाळ्ळ लाइफ मोत्तम कूडा चाला व्यतिरेकमैन फलितालु इच्चेसे अवकाशं उंटुंदी। एंदुकंटे ओक पर्सन योक्क लाइफ स्टाइल अंता कूडा पुट्टिन तारीख मीद आधारपडि उंटुंदनि चेप्तुंदी संख्या शास्त्रं। कानी आ पुट्टिन तारीख आधारपडिदी मात्रं आ व्यक्ति पेरु मीद। अंटे इक्कड पेरु चाला इंपार्टेंट अनि ओक अर्थं। ప్రతి మనిషి యొక్క జీవితాన్ని కూడా ప్రభావితం చేయగలిగే సత్తా శక్తి సామర్థ్యం అదే విధంగా అద్భుతమైన శక్తి పేరుకు మాత్రం కనుక ఎవరైతే రెండో నంబర్ పుట్టుంటారో వీళ్ళ ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు అంతేకాదు వివాహపరంగా కూడా వీళ్ళు అనేక రకాల ఇబ్బందులు పాలవుతూ ఉంటారు। మాక్సిమం వివాహం అంటే రెండో మ్యారేజ్ ఖచ్చితంగా ఉంటుంది లేదా మూడో మ్యారేజ్ ఉంటుంది లేదా ఒక అసంతృప్తికరమైన జీవితాన్ని పొందుతూ ఉంటారు ఫ్యామిలీ లైఫ్ లో। ఏ ఒక్కళ్ళో కోటికో ఒక్కళ్ళో ఇద్దరో ఎన్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఫ్యామిలీ పరంగా సక్సెస్ లో ఉంటారు। ఎందుకంటే అక్కడ ఎన్ చంద్రబాబు నాయుడు అనేటువంటి పేరులో 56 అనే ఒక నెంబర్ ఉంది। 56 అంటే 5 ప్లస్ 6 11 అంటే 2 అన్న 1 ప్లస్ 1 2 ఆయన పుట్టింది ఏప్రిల్ 20 అంటే 2। సో ఇలా మ్యాచ్ అయిన వాళ్ళు నెగటివ్ లైఫ్ లీడ్ చేయరు। రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా నెగటివ్ లైఫ్ లీడ్ చేయవలసిందే। అదే పేరుకుండే గొప్పతనం। ఎందుకంటే సింపుల్ గా పేరే గనం తీసుకోవద్దండి। మనకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న జ్యోతిష్యం కూడా ఏం చెప్తుంది, అబ్బాయి అమ్మాయి నచ్చి జాతకాలు సెట్ కాలేదు, అదే ఇరువురికి నచ్చి జాతకాలు మ్యాచ్ కావట్లేదు అనుకున్నప్పుడు పేరు మార్చి పెళ్లి చేయండి అంటుంది। అంటే అర్థం ఏంటి అంటే పేరు మారితే జాతకాలు కూడా మారిపోతాయని దాని యొక్క అర్థం। అలాంటి సిచ్యువేషన్ లో పేరుని కేర్లెస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయరు చేయలేరు। కనుక మీ పేరులో ఉన్న విలువ మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఉండేలా మీరు చెక్ చేసుకోవాలి। అట్ ది సేమ్ టైం మీ పేరులో గనక 6th గాని 7th ప్లేస్ లో గాని ఏ కాని ఐ కాని జే కాని వై లెటర్ గనక ఉన్నట్లయితే ఉల్టా జీవితం అవుతుంది, అంటే విత్రేకమైన ఫలితాలు లీడ్ చేస్తారు। ఇంకో పాయింట్ కూడా ఏంటంటే రెండో నంబర్ పుట్టిన వ్యక్తులకి 9వ నంబర్లో పేరు రానేకూడదు। అంటే 18 27 36 45 54 ఈ నంబర్లు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు, ఉంటే కష్టాల పాలవుతారు। ఊహించిన విధంగా ఒక ట్రాజెడీ లైఫ్ తో ఎండ్ అవుతుంది, అయిన వాళ్ళు దూరం అవుతారు, జాబ్ సడన్ గా లాస్ అవుతారు, ఫైనాన్షియల్ గా ఎప్పుడు ఒక దాని ఏమంటే ఒక డిఫిషియన్సీలోనే ఉంటారు। ఇప్పుడు నెలకు 1 లక్ష రూపాయలు ఎర్న్ చేస్తాడు అనుకోండి, తనకు ఖచ్చితంగా 150,000 కావాల్సి వస్తుంది। ఒకవేళ ఒక నెల అవుతుందే కానీ ఇంకో నెల మిగిలిపెట్టుకుందాం కదా అనుకుంటాడు, కానీ నీడెడ్ అవుతుంది అనమాట। మళ్ళీ మరుసటి నెలలో ఈ హాస్పిటల్ ఖర్చు లేకపోతే ఏదో ఒక డ్యామేజ్ అని ఏర్పడి మళ్ళీ అమౌంట్ అప్ చేయడం కావచ్చు లేదా డబ్బులు సెట్ కాకుండా పోవడం కావచ్చు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది 9 నెంబర్ కానీ అవుట్పుట్లో ఉన్నట్లయితే। అదే వ్యక్తి 2 నెంబర్ పుట్టిన వ్యక్తికి పేరులో కనుక ఎంఏడి మ్యాడ్ ఉందనుకోండి, తప్పనిసరిగా ఇతనికి ఒక స్టాండర్డ్ లైఫ్ ఉండదు। ఈ రోజు ఒక వ్యాపారం చేస్తాడు, రేపు ఇంకో వ్యాపారం చేస్తాడు, రేపు ఇంకో ఉద్యోగం చేస్తాడు అనుకుంటారు, ఏంటి వీడు ఏది కరెక్ట్గా చేయడా, ఏదో ఒక స్థిరంగా నువ్వు నిలబడవా అని అడగాల్సి వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా। అంటే సభ్య సమాజంలో ఒక స్థిరం లేనటువంటి వ్యక్తిగా ముద్రించబడే అవకాశం పేరులో గనక ఇటువంటి వ్యాల్యూస్ వచ్చినప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఇటువంటి అర్థం ఉన్నప్పుడు, ఎందుకంటే అర్థవంతమైన పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది। ఎంఏడి మ్యాడ్, ఎన్ఓ నో, ఎల్ఓ లో, ఎస్యూతో ప్రారంభం కావడం, డబ్ల్యూఆర్ వార్ రావడం, ఆర్యూఓ రావు రావడం, ఇలా చాలా ఉన్నాయండి। అరౌండ్ 121 వర్డ్స్ ఉన్నాయండి పేర్లు రాకూడని వాడు లెటర్స్. కానీ మనం ఇంకో చిన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇన్ కేస్ వచ్చినా కూడా వాళ్ళు బాగున్నారు అంటే ఆ పేరులో టోటల్ నెంబరు డిస్టిన్ నెంబర్ కావచ్చు, బర్త్ నెంబర్ కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిన నెంబర్గా ఉంటుంది, అప్పుడు మాత్రం వాళ్ళు సక్సెస్లో ఉన్నట్టు లెక్క। సో ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే పేరు బలం ఖచ్చితంగా ఉండాలి। అలా మీ పేరుని మీరు సరి చేసుకోగలిగితే 2 నెంబర్ పుట్టిన వ్యక్తులు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను। సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది। సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి।